హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఐదు శుక్రవారాలు ఇలా కామాక్షి దీపం అనేది పెట్టుకోండి. ఐదు శుక్రవారాలు ఇంటిలో కామాక్షి దీపం అనేది పెట్టుకుంటే సంధ్యాదీపం కింద మనకి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నా, ప్రాపర్టీ అయినా, ఏవైనా వచ్చి ఆగిపోయినా అవన్నీ సఫలీకృతం కావాలి అంటే కామాక్షి దీపం ఐదు వారాలు సంధ్యాదీపం కింద పెట్టుకోండి. మనము సాయంత్రము 5:30 అవుతుంది అనగా కామాక్షి దీపం అనేది పెట్టుకోవాలి. కామాక్షి దీపం పెట్టేవాళ్ళు ఒక స్టూలు లాంటి పీట పూజా మందిరంలో అయినా చేసుకోవచ్చండి. లేకపోతే మనం ఈశాన్యంలో ఒక పీట పెట్టుకొని అందులో ఒక ప్లేట్ పెట్టుకొని దాని మీద మనం ఈ పూజ అనేది చేసుకోవాలి. ప్లేట్కి గంధము, కుంకుమ బొట్లు అనేవి మనం పెట్టుకోవాలి. అంతేకాదండి, మనము ప్లేట్కి మనము కామాక్షి దీపం పెట్టుకున్నప్పుడు ఒక ప్లేట్కి గంధము, కుంకుమ బొట్లు అనేది పెట్టుకొని కామాక్షి దీపాన్ని మనం పెట్టుకోవాలండి. అష్టలక్ష్ములు ఉన్న కామాక్షి దీపం అయినా సరే, మీ దగ్గర లక్ష్మీదేవి ఏనుగులు, మనకి ఏనుగులు ఉన్న దీపమైనా పెట్టుకోవచ్చు. కామాక్షి దీపానికి ఇలా గంధము, కుంకుమ బొట్లు అనేది పెట్టుకొని వెనక వైపు కూడా మనం ఇలా బొట్టు అనేది పెట్టుకోవాలండి. పెట్టుకొని కామాక్షి దీపాన్ని మనం ఇలా ప్లేట్లో పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా పూజ అనేది చేసుకోండి. కామాక్షి దీపం ఇంటిలో 5 వారాలు పెడితే మీకు ఎలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నా పోతాయన్నమాట. అంతేకాదండి, దీపారాధన కుందులు కూడా గంధము, కుంకుమ బొట్లు అనేది పెట్టుకొని మనము ఇలా కామాక్షి దీపం దగ్గర మనం పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకోవాలి. కామాక్షి దీపం దగ్గర మనము పసుపు, కుంకుమ కూడా పెట్టుకోవాలన్నమాట. అటు ఇటు పసుపు, కుంకుమ అనేది కూడా పెట్టుకోవాలి. కామాక్షి దీపము 5 వారాలు ఇలా మనము శుక్రవారాలు సంధ్యాదీపం కింద వెలిగిస్తేనండి మనకి ఎలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నా ఇట్టే తొలగిపోతాయన్నమాట. చాలామందికి అప్పులు బాధలు ఉంటాయి. అంతేకాదండి, ప్రాపర్టీ ఇల్లు కట్టుకొని అది టయానికి అమ్మలేకపోవటం, లేకపోతే ఇల్లు అనేది సొంతంగా కొనుక్కోలేకపోవటం, వచ్చిన డబ్బులు మనకి ఇచ్చిన వాళ్ళకి డబ్బులు తిరిగి రాకపోవటం, ఇవన్నీ కూడా చాలా మనీ వల్ల ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయండి. అలాంటి వాళ్ళకు మనము కామాక్షి దీపం అనేది ఇంటిలో ఎలా వెలిగించుకోవాలి. కామాక్షి దీపం ఇంటిలో వెలిగించుకోవటం వల్ల ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏందండి, మనీ ప్రాబ్లం అన్నీ కూడా తీరిపోతాయన్నమాట. ఇలా మనము దీపారాధన కుందులు కూడా పెట్టుకొని మనము 2 ఒత్తులు 1 ఒత్తిగా వేసుకొని మనము నువ్వుల నూనె పోసుకుందాం. నువ్వుల నూనె పోసుకొని 2 ఒత్తులు 1 ఒత్తిగా వేసుకొని మనము ఈ కామాక్షి దీపం అనేది వెలిగించుకోవాలండి. కామాక్షి దీపం ఇంటిలో వెలిగిస్తే సర్వదేవతల అనుగ్రహం అనేది కలుగుతుందండి. కామాక్షి దీపానికి పవర్ఫుల్ అనేది ఉంటుందండి, పవర్ అనేది ఉంటుంది. ఎందుకంటే అష్టలక్ష్ములు ఉన్న కామాక్షి దీపం వెలిగిస్తే ఇంటిలో పవర్ అనేది ఉంటుందన్నమాట. ఇలా చక్కగా పువ్వులతో కూడా మనము కామాక్షి దీపానికి మన దగ్గర ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులు అనేది మనం పెట్టుకోవాలండి. కామాక్షి దీపం అంటే సాక్షాత్తు అమ్మవారు. అమ్మవారు అనుగ్రహము కలగాలి అంటే ఇలా పువ్వులతో కూడా మనం ఇలా అలంకరించుకోవాలండి. కామాక్షి దీపం ఇంటిలో వెలిగించటం వల్ల ఎట్లాంటి ప్రాబ్లమ్స్ అయినా ఇలాగే తీరిపోతాయి. ఇలా కామాక్షి దీపానికి మనం పువ్వులతో అలంకరించుకోవాలండి. పువ్వులతో అలంకరించుకొని మనము దీపారాధన కూడా ఇలా పువ్వులతో అలంకరించుకోవాలి. మన దగ్గర ఏ పువ్వులు ఉన్నా సరే మనం పెట్టుకోవచ్చు అన్నమాట. ఇంటిలో కామాక్షి దీపం వెలిగించుకోవటం వల్ల సర్వదేవతల అనుగ్రహంతో పాటు ఆ కామాక్షి దేవి అనుగ్రహం అనేది కలుగుతుంది, లక్ష్మీదేవి అనుగ్రహము కలుగుతుంది. మీ దగ్గర కామాక్షి దీపం అష్టలక్ష్ములు ఉన్నా సరే, ఏది ఉన్నా సరే మనం పెట్టుకోవచ్చండి. ఎందుకంటే కామాక్షి దీపం ఇంటిలో వెలిగించటం వల్ల మంచి పవర్ అనేది ఉంటుందండి. ఎందుకంటే కామాక్షి దీపం అంత పవర్ఫుల్ అన్నమాట. స్నానం చేసి ఈ దీపం అనేది పెట్టాలండి. ఎలా పడితే అలా ఈ దీపం అనేది పెట్టకూడదన్నమాట. ప్రతి ఒక్కరు కూడా కామాక్షి దీపం అనేది పెట్టేవాళ్ళు కొన్ని పద్ధతులు పాటించాలండి. శుభ్రంగా ఇంటిని ఊడ్చుకొని తుడుచుకొని మనము పూజా మందిరంలోనైనా సరే, ఈశాన్య మూల అయినా సరే ఈ దీపం అనేది పెట్టుకోవాలండి. ఎప్పుడూ కూడా దీపం అనేది వెలిగించినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా శుభ్రత అనేది పాటించాలన్నమాట. ఇలా పాటించడం వల్ల కామాక్షి దీపానికి పవర్ అనేది వస్తుందండి. ఈ పవర్ అనేది వస్తే ఇంటిలో అన్ని మనకి సమస్యలు అనేవి తీరిపోతాయన్నమాట. సమస్యలు తీరాలి అంటే ఇలా కామాక్షి దీపం ఇంటిలో వెలిగించాలన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇప్పుడు దీపారాధనని వెలిగించుకుందాం. ధూపం కూడా కామాక్షి దీపానికి ధూపం కూడా పెట్టుకోవాలండి. ఇలా కామాక్షి దీపాన్ని మనం మంచిగా అలంకరించుకోవాలండి పువ్వులతో. అష్టలక్ష్ములు ఉన్న కామాక్షి దీపమైనా సరే, లేకపోతే మీ దగ్గర లక్ష్మీదేవి
పక్కన అటు ఇటు ఏనుగులు ఉన్నా సరే మనము ఈ దీపాన్ని వెలిగించుకోవచ్చన్నమాట. ఈ దీపం వెలిగించే వాళ్ళు సంధ్యాదీపం కింద 5:30 6 గంటల కామాక్షి దీపం అనేది 5 శుక్రవారాలు అనేది వెలిగించుకుంటారండి. ఫైనాన్షియల్ ప్రాబ్లం ప్రాపర్టీ వచ్చిన మీకు రావాల్సిన డబ్బులు ఏవైనా కూడా సకాలంలో అందుతాయన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా ఈ పూజ అనేది చేసుకోండి. దూపం అనేది కూడా వేసుకోవాలండి. కామాక్షి దీకాన్ని దూపం వేసుకొని అమ్మవారికి ఈ దూపం అనేది చూపించి మీరు అప్పుడు ఈ దూపాన్ని మనం వెలిగించాం కదండి. దూపము చాలా ఇంపార్టెంట్ అండి. కామాక్షి దీపం పవర్ఫుల్ దూపం వేస్తే ఆ దూపానికి అంత పవర్ఫుల్ ఉంటుందన్నమాట. ఈ దూపం అంతా కూడా ఇంట్లో ఒకసారి చూపించాలండి. చూపించి అప్పుడు మనము కామాక్షి దీపం దగ్గర ఈ దూపం అనేది పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవటం వల్ల మంచి జరుగుతుందండి. ఎంతటి ప్రాపర్టీ అయినా రాణిది కూడా మీకు వస్తుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా 5 శుక్రవారాలు సంధ్యాదీపం కింద కామాక్షి దీపం అనేది వెలిగించుకోండి. ఇలా వెలిగించుకోవటం వల్ల మీకు అంతా మంచి జరుగుతుందండి. రావాల్సిన డబ్బులు వస్తాయి. ఎందుకంటే కామాక్షి దీపంలో సర్వదేవతలు ఉంటారండి. సర్వదేవతలు మీ ఇంటిలో మిలితమై ఉంటారన్నమాట. ఇలా 5 శుక్రవారాలు ఇలా వెలిగించుకుంటే చాలా మంచిది. ఎందుకంటే సర్వదేవతల అనుగ్రహం అనేది ఉంటుంది. అమ్మవారి దగ్గర పసుపు కుంకుమ కూడా పెట్టాలండి. కామాక్షి దీపం మనము పూజా మందిరం దగ్గర చేసుకోవాలి, లేకపోతే పూజ గదిలో చేసుకోవాలి. ఇలా చేసుకోవాలండి. మీకు 5 శుక్రవారాలు అనేది పెట్టండి. మీకు 5 శుక్రవారాలు మీకు ఆ 5 వారాలు అయిపోయేలోపు మీకు రిజల్ట్ అనేది తెలుస్తుందన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా కామాక్షి దీపాన్ని వెలిగించండి. 5 శుక్రవారాలు వెలిగించండి. ఎంతటి ఫైనాన్షియల్ ప్రాబ్లం ప్రాపర్టీ అయినా రావాల్సిన డబ్బులు ఆగి రాలేకపోయినా ఇవన్నీ కూడా వస్తాయండి. కామాక్షి దీపము అంత పవర్ఫుల్ అన్నమాట. 5 శుక్రవారాలు పెట్టుకోవాలండి. 5 శుక్రవారాలు సంధ్యాదీపం కింద సాయంత్రం పూట మనం పరిశుభ్రంగా స్నానం చేసి ఇల్లుని తుడుచుకొని అప్పుడు ఈ కామాక్షి దీపం అనేది వెలిగించుకోవాలండి. 5 శుక్రవారాలు చేసినప్పుడు కంపల్సరీగా తలస్నానం చేసి కామాక్షి దీపం అనేది వెలిగించుకోవాలి. చూశారు కదండి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ధన్యవాదాలు.